Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu arrest chesina CID. Ardharatri nunchi em jarigindante Telugudesam adhineta Chandrababu arrest ayyaru. Skill development case lo CID adhikarulu arrest notice icharu. Aarogya parikshala tarvata Vijayawada CID karyalayaniki taralinchenduku yarpatlu chesaru. 1988 Prevention of Corruption Chattam kinda Chandrababu Naidu arrest chestunnattu notice lo spashtam chesaru. Chandrababu paina palu sectionla kinda kesulu namodu chesaru. Arrest samayamlo ardharatri nunchi palu parinamalu chotu chesukunnayi. ఏపీలో రాజకీయంగా కలకల మొదలైంది. 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపో మాపో తరను అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన రాజకీయంగా చర్చ మొదలైంది. చంద్రబాబు చెప్పినట్లుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో చంద్రబాబు మకం వేసిన క్యాంపు వద్ద పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున క్యాంపు వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. బస్సులో ఉన్న చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చారు. అందరూ అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు వివరాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. ఆ సమయంలో చంద్రబాబు న్యాయవాదులు పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిఐడి చెబుతున్నట్లుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లో తన పేరు చూపించాలని నిలదీశారు. అన్ని సమర్పిస్తామని, ప్రొసీజర్ ప్రకారం అన్ని అందిస్తామని సిఐడి అధికారులు స్పష్టం చేశారు. ఈ సమయంలో సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి సెక్షన్ 51 కింద సిఐడి డిఎస్పి ధనంజయ నాయుడు ఈ నోటీసు అందించారు. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 109 రెడ్ విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత విజయవాడ సిఐడి కార్యాలయానికి చంద్రబాబును తరలించారు. పోలీసు అధికారులు చంద్రబాబు మధ్య చాలాసేపు అరెస్టు విషయంపై వాగ్వాదం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏవన్గా పేర్కొన్నారు. తన తప్పు ఉన్నట్లు ఆధారాలు ఉంటే ఉరితీయాలని చంద్రబాబు పోలీసు అధికారులతో వ్యాఖ్యానించారు. ముందే రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు. రిమాండ్ రిపోర్ట్లో అన్ని విషయాలు ఉంటాయని స్పష్టం చేశారు. అరెస్టుకు ముందే వివరాలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడితో పాటుగా ఈడీ అధికారులు విచారణ చేశారు. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్లు దారి మళ్లించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ కలకలం మొదలైంది. టీడీపీ నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మీరు ఎఫ్ఐఆర్లు లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్. ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. మళ్ళా మీరు మళ్ళా ఎఫ్ఐఆర్ లేకుండా యాక్ట్ చేయాలి కదా. చేసాం కాదు, ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా అడుగుతాను అంటే దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది. ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు జరిగింది, పెట్టి ప్రజెంట్ చేసాం సార్. ఏం జరిగింది అని అవన్నీ చేశారు. మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసే వరకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయాలి హైకోర్టు అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే దీని ప్రకారం హ్యాండెడ్నెస్ కాదా అని అరెస్ట్ అడుగుతాను. కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. రిమాఫీసీగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయని చెప్పేది అరెస్టింగ్ గా చూపించాలని మేమంటున్నాము. మీరు రిమాండ్ చేసినప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఇస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. ఇది బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్ అండ్ చెప్పేసి.